దేశవ్యాప్తంగా ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకు కేసీఆర్ తన కృషిని ముమ్మరం చేశారు మనం చాలాసార్లు చెప్పుకున్నాం లెఫ్ట్ నేతలు వచ్చి కేసీఆర్ను కలిశారు తేజస్వి యాదవ్ వచ్చి కేసీఆర్ని కలిశారు కేసీఆర్ వెళ్ళి స్టాలిన్ను ఉద్దవ్ థాక్రేను శరద్ పవార్ను కలిశారు సుబ్రహ్మణ్య స్వామి కేసీఆర్తో మీటింగ్ అయ్యారు సో మళ్ళీ జార్ఖండ్ వెళ్ళి సిబు సరేన్ హేమంత్ సరేన్లను కలిశారు అఖిలేష్ యాదవ్ను బహుశా యూపీ ఎన్నికల తర్వాత కలుస్తాననుకుంటాను మమతా బెనర్జీతో ఫోన్లో మాట్లాడుతున్నాడు దేవగౌడతో ఫోన్లో మాట్లాడాడు వచ్చి కలుస్తానని చెప్పారు ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్తో కూడా సమావేశం అవుతారని వార్తలు వచ్చాయి కానీ కేజ్రీవాల్ బెంగళూరులో ఉండడం వల్ల సమావేశం కాలేకపోయారు ఇలా కేసీఆర్ చాలా పార్టీ నాయకులతో కలుస్తున్నారు ఒక ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకు రంగం సిద్ధమవుతుంది అని వార్తలు వచ్చాయి దీంతో ఇది ఎవరికి అనుకూలము ఎవరికి వ్యతిరేకమైన చర్చ మొదలైంది కాంగ్రెస్ అనేది ఇది బీజేపీ అనుకూల పనే మోడీ చేయిస్తున్న పనే కాంగ్రెస్ను బలహీనపరచడానికి కాంగ్రెస్ నుంచి కాంగ్రెస్ మిత్రుల్ని దూరం చేసానికి వేసిన ఎత్తుగడ అందువల్ల ఇది కాంగ్రెస్ వ్యతిరేక ఫ్రంటే అని కాంగ్రెస్ వ్యాఖ్యానిస్తోంది లేదు చూడు కేసీఆర్ బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్తో కూడా కలుస్తున్నాడు అందువల్ల ఇది బీజేపీ వ్యతిరేక ఫ్రంటే అని బీజేపీ మాట్లాడుతుంది అయితే బీజేపీ విధానాలపైన తీవ్రంగా విమర్శిస్తున్నాడు కనుక సహజంగా ఇది బీజేపీ వ్యతిరేక ఫ్రంట్ అనే భావనకు కూడా బలం చేయకూడదు కానీ జార్ఖండ్లో కేసీఆర్ చాలా ఆసక్తికరమైన మాట అన్నాడు ఇది కాంగ్రెస్ వ్యతిరేక ఫ్రంట్ కాదు మరి బీజేపీ వ్యతిరేక ఫ్రంట్ కూడా కాదు అన్నాడు మరి ఎవరికి అంటే ఇది ఎవరికి వ్యతిరేకమైన ఫ్రంట్ కాదు ఏ పార్టీకి వ్యతిరేకంగా మేము ఫ్రంట్ కట్టాలన్నది కాదు దేశ ప్రజలకు ఈ డెబ్బై ఐదేళ్లలో పూర్తిగా జరగాల్సిన న్యాయం జరగలేదు కనుక ఓ కొత్త పంతాను దేశం ముందు ఉంచటానికి చర్చలు జరుగుతున్నాయి అందువల్ల ఇది ఏ పార్టీకి వ్యతిరేక ఫ్రంట్ కాదు విధానపరమైన అంశాల కొరకు చర్చిస్తున్నామన్నాడు కానీ ఈ దేశంలో రాజకీయ పార్టీలు విధానాలతో సంబంధం లేదు రాజకీయ ప్రయోజనాల కొరకు కలుస్తుంటాయి విడిపోతుంటాయి ఇందులో విధానపరమైన అంశాలు ఉన్నాయి ఈ కేసీఆర్ఏ మొదటి టమ్ లో మోడీతో మంచిగానే ఉన్నాడు కదా ఇప్పుడు మోడీని విమర్శిస్తున్నాడు కదా మరి విధానాలు అంటే ఇప్పుడు విమర్శిస్తున్న చాలా విధానాలను ఆయన గతంలో సమర్థించారు ఇప్పుడు పెద్ద నోట్ల రద్దును ఇప్పుడు విమర్శిస్తున్నారు ఆరో సమర్థించారు జిఎస్టీని ఇప్పుడు విమర్శిస్తున్నారు ఆ రోజు సమర్థించారు చాలా విధానాలు ఆ రోజు సమర్థించారు ఇప్పుడు ఇప్పుడు విమర్శిస్తున్నారు లాక్డౌన్లను కరోనా విషయంలో మోడీని సహా పైన విమర్శ చేస్తే కూడా అంగీకరించలేదు ఇప్పుడు తానే విమర్శ చేస్తున్నారు అందువల్ల రాజకీయ నాయకులు విధానాల ఆధారంగా మాట్లాడుకోరు రాజకీయ అవసరాలు ప్రయోజనాల ఆధారంగానే మాట్లాడుకుంటారు మరి ఎందుకు కేసీఆర్ ఇలా మాట్లాడుతున్నాడు బీజేపీ వ్యతిరేక ఫ్రంట్ కాదు కేసీఆర్ కాంగ్రెస్ వ్యతిరేక ఫ్రంట్ కాదంటున్నాడు మీరు ఇంకోటి కూడా గమనించండి హైదరాబాదులోమో ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితే బీజేపీని తీవ్రంగా విమర్శిస్తూ మాట్లాడుతున్నాడు కేసీఆర్ కానీ ఉద్ధవ్ థాక్రేని కలిసినాక శరద్ పవార్ని కలిసినాక హేమంత్ సరేన్ కలిసినాక ఎక్కడా బీజేపీ పైన ఆ స్థాయిలో విరుచుక మీరు గమనించండి ఏమైనా దేశం కొరకు ఎజెండా తయారు చేస్తున్నాం ఓ నిర్మాణాత్మక ఎజెండా తయారు చేస్తున్నాం ఇదే చెప్తున్నాడు తప్ప ఎక్కడా బీజేపీని తీవ్రంగా విమర్శించలేదు మరి ఎందుకు చేయడం లేదు శరద్ పవార్ ఉద్ధవ్ థాక్రే హేమంత్ సరే ఈ ముగ్గురు కూడా బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నారు కదా మరి ఎందుకు కేసీఆర్ హైదరాబాద్ గడ్డ పైన తెలంగాణ గడ్డపైన మోడీ విధానాలపైన విరుచుక ఇతర రాష్ట్రాల నాయకుల్ని కలిసినప్పుడు మాట్లాడడం మాట్లాడలేదు దీనికి ఏంటి ఇవన్నిటికీ ఎక్కడ అంటే ఉన్న పొలిటికల్ రియాలిటీ యొక్క కాంప్లెక్సిటీ విద్య అంటే సంక్లిష్టమైన రాజకీయ వాస్తవికత వల్ల ఇలా జరుగుతుంది ఇప్పుడు ఉదాహరణకు ఉద్ధవ్ థాక్రే శరత్ పవార్ ఏమంట సరేన్ ఈ ముగ్గురు కూడా బీజేపీ వ్యతిరేకులే అనుమానమే లేదు అక్కడ బీజేపీని తీవ్రంగా విమర్శించవచ్చు ఇబ్బంది ఏం లేదు కానీ అనివార్యంగా ప్రశ్న వస్తే మరి కాంగ్రెస్తో మైత్రియ ఎందుకంటే ఈ ముగ్గురు కూడా కాంగ్రెస్ మిత్రులే సో బీజేపీని తీవ్రంగా విమర్శించడానికి అభ్యంతరం లేదు నలుగురు కలిసి కేసీఆర్తో కలిసి మళ్ళీ ఆటోమేటిక్గా కాంగ్రెస్తో కలుస్తారన్న ప్రశ్న వచ్చింది ముంబైలో వచ్చింది కూడా ఈ ప్రశ్న ఈవెన్ జార్ఖండ్లో కూడా ఈ ప్రశ్న వస్తేనే చెప్పింది ఇది ఎవరికి వ్యతిరేకమైన ఫ్రంట్ అంటేనే చెప్పాల్సి వచ్చింది ఎందుకంటే కాంగ్రెస్ మిత్రులతో కలిసి బీజేపీని తీవ్రంగా విమర్శిస్తే బీజేపీకి తెలంగాణలో ఆయుధం అవుతుంది చూడండి కాంగ్రెస్ పార్టీతో కలుస్తున్నాడు కేసీఆర్ అని అందువల్ల బీజేపీని వీళ్ళతో కలిసి బీజేపీని విమర్శించడం వల్ల కాంగ్రెస్తో కలిసి మాట్లాడుతున్నాడు అన్న విమర్శలు వచ్చే అవకాశం ఉంది చూడాలి మళ్ళీ మమతా బెనర్జీని కలిసినప్పుడు ఒకవేళ బీజేపీకి వ్యతిరేకంగా గట్టిగా మాట్లాడతాడా చూడాలి సో అప్పుడు ఎందుకంటే మమతా బెనర్జీ కాంగ్రెస్తో లేదు గనక కేసీఆర్కి ఆ ఇబ్బంది ఉండకపోవచ్చు సో ఇవాళ బీజేపీ ఇంకొక ముఖ్యమైన కారణం ఏంటంటే ఏ పార్టీకి వ్యతిరేక ఫ్రంట్ కాదని ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఇప్పుడు కేసీఆర్ కలుస్తున్న నాయకులంతా కాంగ్రెస్తో ఆల్రెడీ కలిసి ఉన్నవారు లేదంటే భవిష్యత్తులో కలిసేవారు ఇప్పటి వరకు బీజేపీతో కలిసి ఉన్న వారిని కానీ భవిష్యత్తులో బీజేపీతో కలవటానికి అవకాశం ఉన్న వారిని కానీ చివరగా తటస్థంగా వారిని కూడా ఇంతవరకు కలవాలి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి కానీ నవీన్ పట్నాయక్ కానీ ఈ విషయంలో జగన్ సమాలోచన జరపలే వాస్తవంగా జగన్మోహన్ రెడ్డితో రాజకీయ సాన్నిహ్యం కూడా ఉంది సో చెప్పని చంద్రబాబు నాయుడుతో మాట్లాడలే ప్రకాష్ సింగ్ బాదల్స్ బాదల్స్తో మాట్లాడలే నితీష్ కుమార్తో మాట్లాడలే చివరకు బీజేపీకి కాంగ్రెస్కు సమదూరంగా ఉన్న కేజ్రీవాల్తో కూడా ఇప్పటివరకు మాట్లాడలే సో ఢిల్లీలో అనుకున్నారు కలవలే అందువల్ల ఈ ప్రాబ్లం అనేది తీవ్రంగా ఉంది కనుక అంటే ఈ బీజేపీ వ్యతిరేక కూటమిలో కాంగ్రెస్ ఉండాలా వద్దా సో బీజేపీ వ్యతిరేక కూటమిలో కాంగ్రెస్ ఉండాలా వద్దా అన్న సమస్య ఉంది దీనిపైన ప్రాంతీయ పార్టీల మధ్య యొక్క అభిప్రాయం లేదు రెండవది ఏంటంటే కాంగ్రెస్ వాళ్ళ మిత్రుల్ని కాంగ్రెస్ భవిష్యత్ మిత్రుల్ని కలుస్తున్నారు తప్ప బీజేపీ మిత్రుల్ని కలవడం లేదు అన్న వాదన కూడా ఉంది కలవడం లేదా వాళ్ళు కలవకపోవడం లేదా మనకు తెలియదు సో అందువల్ల ఈ గందరగోళాలు ఉన్నాయి కనుక ఈ పంచాయతీ ఇప్పటికైతే బీజేపీకి వ్యతిరేకం కాదు కాంగ్రెస్కి వ్యతిరేకం కాదంటే పని అయిపోతుంది విధానాల ఆధారంగా దేశం ముందు విధానాలు పెట్టి కలిసిచ్చే వారిన అందరినీ కలుపుకొని పోయే ప్రయత్నం ఏమైనా చేస్తున్నాడు ఎందుకంటే కేసీఆర్ పీపుల్స్ ఫ్రంట్ అని కూడా ఒక మాట మాట్లాడాడు వాస్తవంగా అది మెరుగైనటువంటి వైఖరి కూడా అవుతుంది కేసీఆర్ కూడా ఉపయోగం దేశానికి కూడా ఉపయోగం ఇప్పటికిప్పుడు ఫ్రంట్లు కట్టే వాతావరణం లేదు ఎందుకు లేదు అంటే రాజకీయ పార్టీల మధ్య అనేక వైరుధ్యాలు ఉన్నాయి ఇప్పుడు కాంగ్రెస్తో ఎలా ఉండాలన్న విషయంలో వీళ్ళు ఒక్కొక్క పార్టీకి ఒక్కో వైఖరి ఉంది సో ఇందులో కొంతమంది ఇప్పుడు ఉదాహరణకు ఉద్ధవ్ థాక్రే శరద్ పవార్ హేమంత్ సరేన్ జార్ఖండ్ ముక్తి మోర్చా ఎన్సిపి శివసేన కాంగ్రెస్తో కలిసి ఆల్రెడీ డిఎంకే కాంగ్రెస్తో కలిసి ఉన్నాయి ప్రభుత్వంలో ఉన్నాయి తేజస్వి యాదవ్ ఆర్జేడీ కాంగ్రెస్తో కలిసి ఉన్నా ఎప్పుడు విడిపోతుందో తెలియని పరిస్థితి తృణమూల్ కాంగ్రెస్ సమాజ్వాదీ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి కాంగ్రెస్తో లేవు సో జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్తో కలవడు సో ఈ గందరగోళాలన్నీ ఉన్నప్పుడు ఇప్పటికిప్పుడు బీజేపీ వ్యతిరేక ఫ్రంటో కాంగ్రెస్ వ్యతిరేక ఫ్రంటో అంటే అసలు సమస్యలు మొదలవుతాయి కాంగ్రెస్ను గడుపుకుంటారా లేదా సో ఈ గందరగోళాల కన్నా విధానపరమైన అంశాలపైన గనక విశాల ప్రజా రాజకీయ ఐక్యతను గనక ప్రయత్నం చేస్తే అది దేశానికి మంచిది కేసీఆర్కి మంచిది ఎందుకంటే నేను గతంలో కూడా చెప్పాను తెలంగాణ జేఏసీ మోడల్లో విధానపరంగా రాజకీయ పార్టీలు వ్యక్తులు సంస్థలు పౌర సమాజం ఎందుకంటే రాకేష్ టికాయత్ను కూడా కేసీఆర్ కేసీఆర్ అని కలిశారు అందువల్ల ఇలా సంఘాలను ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో అందరిది కలుపుతున్నారు కదా భారతీయ జనతా పార్టీ నుంచి కమ్యూనిస్ట్ పార్టీల వరకు తెలంగాణ ఎన్జిఓల సంఘం నుంచి మొదలుకొని టీఆర్ఎస్ వరకు పార్టీలు సంఘాలు వ్యక్తులు అందరూ కలిశారు కనుక ఒక విధానపరమైన ఎజెండాను దేశం కొరకు రూపొందించి ఆ విధానపరమైన ఎజెండాను అన్ని పార్టీల ముందు ఉంచి ఈ ఎజెండాకు ఎవరు కలిసి వస్తారో అది ఫెడరలిజం కావచ్చు అది సెక్యులరిజం కావచ్చు అది దేశ డైవర్సిటీని కాపాడడం కావచ్చు ఇలాంటి కొన్ని కీలకమైన అంశాలు దేశం ముందు పెట్టి సో ఈ దేశం ఈ మార్గాన పోవాలంటే ఎవరు కలుస్తారు అనే కృషిని మొదలుపెట్టి ఎన్నికలకు ముందు ఈ ఎజెండా పైన ఆయా పార్టీలు ఎన్నికలకు పోయి ఎన్నికల తర్వాత వచ్చిన సీట్ల ఆధారంగా కూటములు కడితే అది బాగుపడుతుంది అందువల్ల బహుశా కేసీఆర్ జార్ఖండ్లో చేసిన వ్యాఖ్యలు ఆ దిశగా ఏమైనా వెళ్తున్నారా అన్న అభిప్రాయ అనుమానం కలుగుతోంది అది మెరుగైనటువంటి ప్రత్యామ్నాయం కూడా అవుతుంది కేసీఆర్కు